విశాఖ ఉక్కును అమ్ముతే మళ్ళీ వాపస్ తీసుకొస్తాం, విశాఖ ఉక్కును అమ్ముతే మళ్ళా వాపస్, సరే గానీ విశాఖ మీద ఉన్న శ్రద్ధ ఈడ కంపెనీల విషయంలో హౌ? గడ రాజధాని లేదట, గా ముచ్చట ఎందుకు మాట్లాడట్లే? మూడు రాజధానుల ముచ్చట ఎటు మాట్లాడినా ముందుకు పోతే నుయ్యి, వెనక్కి పోతే గొయ్యి అని దాన్ని ఎత్తట్టే కదా. హా, గీ ముచ్చట చెప్పలేదు ఎందుకో? అవు, ఆ ఏడు గ్రామాలని మొన్న భద్రాచలంలో వరదలు వచ్చినప్పుడు ఆంధ్ర నుంచి తీసి విలీనం చేసుకుంటాం, దీనికోసం పోరాటం చేస్తాం, వాళ్ళకు 1000 ఇల్లు కట్టిస్తాను, కట్టించినవా? అంటే ఫ్యాక్టరీలు పోతాయా వస్తాయా వదిలేస్తే సామాన్యుడికి కావాల్సిన విద్యా వైద్యం అనేది అందిస్తున్నావా అని ఒక డౌట్. విద్యుత్ రంగాన్ని పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగిస్తాం, పబ్లిక్ సెక్టార్లోనే కొనసాగించు, కొనసాగించాలి కూడా. అదే పక్క రాష్ట్రాలు, ఛత్తీస్గఢ్ 3500 కోట్లు డిస్కౌంట్ తలలు పట్టుకుంటే గవర్నమెంట్ ఆస్తులను షూరిటీగా పెట్టి వాళ్ళకు లోన్లు ఇప్పించినావు, యాద మర్చినవా? యూనిట్ ఛార్జీలు ఎంత పెంచినావు? అదేందో ఏసీడీ ఛార్జ్ అట, ఎంత వస్తుంది? 500 రూపాయల కిరాయింట్లో ఉండేటోడు 1500 కరెంటు బిల్లు కడతాడు. నీ సొమ్మేం పోతుంది, మంది సొమ్మే కదా. జనాల్ని ఏమంటారు, ఊతకోతకొస్తూ వాళ్ళ రక్తం తాగుతూ సంపాదిస్తుందే కదా. ఏమన్నంటే వ్యవసాయానికి 8 గంటల ఉచిత కరెంటు అంటావు, రానా ఏడేడు రావట్లేదో చూపిస్తా అంటే జనాల్లోకి రానికి భయపడతావు. నువ్వు వెళ్లే ముందే ఆడున్న ప్రతిపక్షాలను, రైతు సంఘాల నాయకుల్ని ప్రశ్నించే గొంతుకలను అరెస్ట్ చేపిస్తావు, గీడికొచ్చేమో మస్తు ముచ్చట్లు చెప్తావు. కరెంటు బిల్లు అంటే దడబుడుతుంది, వచ్చే ఎండాకాలం కరెంటు పోకుండా చూసుకో, ఛత్తీస్గఢ్ వాడు గట్టకుంటే కరెంటు పుట్టుమనిపిస్తాడట.